అనాథ ఆశ్రమాన్ని కూడా వదలలేదు కరోనా వైరస్. నల్లగొండ జిల్లా ఆశ్రమంలో 79 మంది కరోనా బారిన పట్టంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆశ్రమంలో ఐసోలేషన్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనా వచ్చిన వారు అందరూ మానసిక వికలాంగులు కావడంతో వాళ్లలో కరోనా వైరస్ పై ఆందోళన నిర్వాహకులు డాక్టర్లు లేదంటున్నారు. దీనిపై మా ప్రతినిధి విజయ భాస్కర్ ఫేస్ టు ఫేస్. విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో అనేక మంది కరోనా బారిన పడి చనిపోతున్న పరిస్థితి ఉంది. ఏ ఒక్కరిని కూడా వదలని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇదే పరిస్థితి నల్గొండ జిల్లా యాదాద్రి జిల్లాకు సంబంధించి అమ్మా నాన్న ఆశ్రమంలో అనాథలు కరోనా బారిన పడడం కలకలం రేపుతా ఉంది. దాదాపుగా 400 మంది అనాథలు ఉన్న అనాథలు మానసిక రోగులు ఉన్న అనాథ ఆశ్రమంలో కొంతమంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు అనాథ ఆశ్రమంలో అమ్మా నాన్న ఆశ్రమంలో మీరు కరోనా గురైన వారిని చికిత్స చేస్తారు. అసలు ఎంతమంది కరోనాకు బారిన పడ్డారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నా పేరు డాక్టర్ దీపక్ అండి. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మేడం డాక్టర్ డిప్యూటీ ఏమనిచారు డాక్టర్ యశోద మేడం గారి డిప్యూటేషన్ ద్వారా మేము ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ ప్రజెంట్ మనము టోటల్ 79 అనాథ వీళ్ళు కోవిడ్కి ఇన్ఫెక్ట్ అయ్యారండి. 79 మంది, ఇందులో 30 మంది వరకు ఆల్రెడీ 9 డేస్ వరకు ఐసోలేషన్ ఫినిష్ అయిందండి. ఫస్ట్ 2-3 డేస్ వరకు అందరికీ జ్వరాలు, దగ్గు, కోల్డ్, కాఫ్ ఇవన్నీ ఉన్నాయండి. ఫీవరు, జనరలైజ్డ్ వీక్నెస్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత నెమ్మదిగా వీళ్ళు ఎవరైతే 30 మంది ఉన్నారో ముందుగా పాజిటివ్ వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఐసోలేషన్ ద్వారా రికవరీ అయ్యారండి. ఎవరికి సాచురేషన్ లెవెల్స్ కానీ డౌన్ కావడం కానీ 90 కంటే తక్కువ రావడం కానీ ఎవరికి లేదండి. అందరికీ 98-97 వస్తున్నాయి. ఫుడ్ కానీ ఫస్ట్ 3 డేస్ తీసుకోలేకపోయారు, తర్వాత తీసుకున్నారు. మిగతా 30-39 మందికి మళ్ళీ 28 రోజు చేస్తే పాజిటివ్ వచ్చిందండి. వాళ్ళని సపరేట్ చేసాము, వాళ్లకు ఐసోలేషన్లో ఉంచి వాళ్ళకి యాంటీబయాటిక్స్ అవన్నీ ఇస్తున్నామండి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు వాళ్ళలో కూడా ఎటువంటి సివియర్ కంప్లైంట్స్ కానీ నిమోనియా లాంటివి కానీ సాచ్యులేషన్ డ్రాప్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమి లేదండి. నుంచి ఆర్ఎంపీ వైద్యులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ ఆర్ఎంపీ వైద్యులుగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు, అనాథలు కూడా ఉన్నారు. వీరు మొత్తం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? సరే, వీళ్ళు మానసిక వికలాంగులు కాబట్టి ఎందుకంటే వీళ్ళను గోలేసుకోమన్నా నాకెందుకు అంటారు, అన్నం తినాలంటే నేను తినపో అంటారు. అందుగురించి వాళ్ళని ఏం చేయాలి అంటే చిన్నపిల్లల టైప్గా మేము బతలాడు, బంగపుచ్చు ఏదో చేసి వాళ్ళకి మొత్తం మీద టాబ్లెట్ వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆశ్రమానికి సంబంధించిన ఉద్యోగి కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా కోవిడ్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కన్నవాళ్ళు, తోడబుట్టిన వారు కూడా కోవిడ్కు పేషెంట్ల దగ్గరికి వెళ్ళిన పరిస్థితి, మీరు సర్వీస్ చేస్తుంది ఎలా అనిపిస్తుంది? సార్, నా పేరు శ్రీను సార్. ఈ కరోనా పేషెంట్లను చూసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది సార్, ఎందుకంటే సేవాభావంతో చేస్తున్నాము. ఉదయం నుంచి నైట్ వరకు చాలా కష్టపడుతున్నాం సార్. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా కొంతమంది తినరు, కొంతమంది గోళీలు వేసుకుంటారు, వేసుకోరు. అయినా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లీనింగ్ కానీ, ఫుడ్ విషయంలో కానీ, అన్ని విషయాలలో కూడా మంచి కేర్ తీసుకుంటున్నాం సార్. అమ్మా నాన్న ఆశ్రమానికి సంబంధించి నిర్వాహకులు మనతో ఉన్నారు. చెప్పండి, అసలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 7.5 నుంచి కూడా 15 నుంచి కూడా కోవిడ్ ఉంది. కోవిడ్ సమయంలో అనేక మంది దాతలు వచ్చేందుకు కూడా అవకాశం ఉండదు. అదొక దాంతోపాటుగా మీకు 400 మంది అనాథలు, వికలాంగులు, మానసిక వికలాంగులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు 79 కోవిడ్ పేషెంట్లు ఉన్నారు. ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ఎలా సాధ్యమవుతుంది? నమస్తే అండి, నా పేరు గట్టిశంకర్. అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులని. ఆశ్రమం స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో 400 మందిలో 79 మంది అనాథలకు పాజిటివ్ అని రావడం జరిగింది. అదొకటి కొంచెం బాధాకరమైన, తల్లిదండ్రులకు కరోనా వస్తే, నిజంగా మీరు అన్నట్టు తల్లిదండ్రులకు కరోనా వస్తే ఎవరు పట్టించుకోని ఈ సమాజంలో 400 మంది అనాథలు, వీళ్ళు కులము, మతము, ఈ పేరు ఏమి తెలియని వీళ్ళని కన్న బిడ్డలాగా మేము చూసుకుంటూ వీళ్ళకు మంచి గుడ్లు కానివ్వండి, మంచి భోజనం కానివ్వండి, ప్రతిరోజు భగవంతుని దయ వల్ల దాతల సహాయ సహకారాలతోటి మేము అందిస్తూ ఉన్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో 79 మంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, కరోనా బారిన పడిన వారందరికీ కూడా సమాజంతో పెద్దగా సంబంధం లేదు, వారు మానసికంగా అనారోగ్య మానసిక రోగులు కాబట్టి కరోనా వచ్చిందనే భయాందోళన వాళ్ళు లేదు. ఖచ్చితంగా వాళ్ళంతా కోలుకుంటున్నారు. కాకపోతే ఖచ్చితంగా 400 మంది ఇక్కడ నిర్వాహకులు, 400 మంది అనాథులు
వివిధ మానసిక రోగులు శారీరక వికలాంగులు ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా ప్రభుత్వం తరఫున సహాయం కావాలి. దాతల నుంచి సహాయ సహకారాలు అయితే కావాలి. ఈ సహకారం ప్రభుత్వం నుంచి దాతల నుంచి సహకారం వస్తే ఖచ్చితంగా కోవిడ్ని జయించడమే కాదు 400 మంది అనాథలకు కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు. మంచి పోషణ కూడా అందిస్తామని చెప్తారు.